మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దర్యాప్తు కీలక దశలో ఉందని తెలిపింది సిట్. తప్పుడు కేసులు నమోదు చేశారని నిందితుల తరపు న్యాయవాది వాదన వినిపించారు. సుప్రీం తీర్పులను ప్రస్తావించిన నిందితుల తరపు న్యాయవాదులు దీంతో నేడు మరోసారి ప్రభుత్వ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. మరింత సమాచారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు విచారణ ఏ విధంగా జరగబోతుంది, ఎటువంటి తీర్పు రాబోతుంది అసలు? ఇప్పటి వరకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ అయినటువంటి ముగ్గురు నిందితులు ఎవరైతే రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్, ఈ ముగ్గురికి సంబంధించి కూడా ఇప్పటికే 2 సార్లు వాళ్ళ రిమాండ్ జరిగింది. ఎందుకంటే గతంలోనే 2 రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీ తీసుకొని విచారించారు. ఆ తర్వాత మళ్ళీ రిమాండ్ ఎక్స్టెన్షన్ చేశారు. కానీ దాదాపు 4 రోజులు పైగా వాళ్ళు జైల్లోనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2వ సారి వారం రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో కూడా ఆ కస్టడీకి ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. కాబట్టి వీళ్ళు నిన్న హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. నిందితులకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా నిందితుల తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ కేసు అంతా కూడా అక్రమ కేసు. ఇది ఏసీబీ పరిధిలోకి రాదు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ అమౌంట్ ఉండాలి, కానీ అమౌంట్ లేదు. ఇది కేవలం ఒక ప్రభుత్వం చేయిస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్. సిట్ ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా లేదు. కావాలని చెప్పేసే వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిందితులకు బెయిల్ మంజూరు చేయాలనే అంశాన్ని వాళ్ళు లేవనెత్తారు. కానీ ప్రభుత్వం సంబంధించి కావచ్చు, సిట్ తరపు నుంచి వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా కూడా ఈ కేసులో మా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉంది, అనేక మంది నిందితులను అరెస్ట్ చేయాలి. ఇప్పటికే తాజాగా దీంట్లో పలువురిని, అంటే వీళ్ళు అరెస్ట్ అయిన ముగ్గురునే కాకుండా మరో 4 కూడా నిందితులుగా చేర్చిన నేపథ్యంలో 7 ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వాళ్ళని విచారించాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాక్ష్యాలు కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తూ ఉన్నాం. నిన్న చూశాం సిట్టు నివేదిక హైకోర్టు సమర్పించిన నేపథ్యంలో కూడా పలువురు బీజేపీ కీలక నేతలతో ఉన్నటువంటి నిందితులైనటువంటి ఫొటోస్ కూడా ఒక హైకోర్టుకు సమర్పించిన నేపథ్యం చూశాం. కాబట్టి దీంట్లో పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరగాల్సి ఉంది. అనేక మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. పలువురు అరెస్టు జరగాల్సి ఉంది. ఇస్తానన్నటువంటి 100 కోట్ల వ్యవహారం కావచ్చు, ఎవరిస్తానన్నారు, ఆ డబ్బులు ఎక్కడున్నాయన్న కోణంలో ఇంకా దర్యాప్తు సిట్టు శరవేగంగా సాగుతూ ఉన్నా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను వాళ్ళు రూపుమాపుతారు, మరోపక్క సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఉన్నటువంటి 3 నిందితులు, రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ ప్రభుత్వం అయితే వాదన వినిపిస్తుంది. మరి కాసేపట్లో హైకోర్టులో మరొకసారి నిందితుల బెయిల్ సంబంధించి వాదనలు అయితే ప్రారంభం కావుతున్నాయి. నిన్న నిందితుల తరపు న్యాయవాది వాదనలు కంప్లీట్ అయితే ఈ రోజు మరొకసారి ప్రభుత్వం తరపు నుంచి, సిట్ తరపు నుంచి వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.